మనం చూసే సారీస్ వచ్చేసి షిఫాన్ జార్జెట్ లో కంప్లీట్ మల్టీ కలర్స్ ది మొత్తం మిర్రర్స్ వచ్చని ఫాక్స్ మిర్రర్స్ వచ్చని వెల్కమ్ టు సంతా రెడీ స్టూడియో ఫస్ట్ అది చెప్పిన జస్ట్ వెరైటీ ఉంటదని చేయలేదు సో ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ పైన మీకు నేను ఒకసారి దగ్గర చూపిస్తున్నా బోల్డ్ మల్టీ కలర్స్ మన కి రెడ్ యెల్లో గ్రీన్ అట్లా అన్ని సారీస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 9 వరకు అయితే ఉంటాయి అన్ని సారీస్ లో కూడా మనకి మల్టీ కలర్ ఈ ఫాక్స్ మిర్రర్స్ ఉంటాయి సో ఇట్లా లైట్ వెయిట్ ఉంటది సారీ షిఫాన్ జార్జెట్ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటది సో నేను నీట్ గా పద్ధతిగా కట్టుకొని ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే అస్సలు ఆక్వర్డ్ లేదు కదా సో ఇట్లా మేనేజ్ చేయొచ్చు అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఈ సారీస్ కి ఏంటంటే మనం ఉన్న దానికంటే కొంచెం స్లిమ్ కనిపిస్తాం డెఫినెట్ గా నాట్ ఈవెన్ బ్లాక్ కోసం అని కాదు నేను బ్లాక్ కట్టుకున్నది కాదు ఈ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటది నాకు చాలా ఇయర్స్ కింద ఒక గ్రీన్ సారీ ఉండే అది మీకు పొరపాటున కూడా చూపియ్యా ఎందుకు తెలుసా మీకు దండం సభకు నమస్కారం నేను పొరపాటున ఇది నాది 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 అని మూడు నాలుగు సార్లు చెప్పినాక కూడా అదే అది ఆ సినిమాలు అంటారు చూడు అది కావాలి అని అంటారు చూడు అదే ట్రైన్ సీన్ లో ఒక పిల్లోడిది కామెడీ వస్తుంది అదే కావాలన్నట్టు నాకు పాతదైన అదే కావాలి అదే కలర్ కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళేవాలి అందుకే నేను చూపినంటే చూపాను బట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు నేను గ్యారంటీ ఇస్తా ఇది చాలా ఇయర్స్ మన్నే ఫ్యాబ్రిక్ హైట్ లెంత్ వెయిట్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సో గ్రాబ్ చేసుకోండి అండ్ దీంట్లో మీకు ఎన్ని కావాల్సిన ప్రీ ఆర్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా కలర్ మిస్ అయినా కూడా మీకు ఆప్షన్ ఉంది నెక్స్ట్ టూ సైడ్స్ కడ్డి బోర్డర్ ఇట్లా నీట్ గా కడ్డి బోర్డర్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మరీ అట్లా గోల్డ్ కాదు బ్రైట్ గా ఉండదు డల్ గోల్డ్ ఫినిష్ లాగా ఉంటుంది సో ఇంకొకటి ఎడ్జ్ లో ఇది చూపించిన తర్వాత ఈ ఎడ్జ్ లో మళ్ళీ మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఇది కద్దానది వర్క్ ఒక సింగిల్ టూ లేయర్స్ బ్లౌజ్ మాత్రం బనారస్ మంచి జార్జెట్ బనారస్ అది రావడం వల్ల అదే మీరు ఈ చీరకి యాప్ట్గా ఉండడంతో పాటు దాంట్లో మల్టీ కలర్ ఏది కూడా పైపింగ్ యూజ్ చేయకపోతే ఇప్పుడు నేను చూపించే శారీస్లో ఏ బ్లౌజ్ అయినా మీరు వేరే దానికి టీమప్ చేయొచ్చు సో ఈ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి ప్రైస్ 2800 విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేను మెరూన్ చూపిస్తున్నాను ఇది కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను బికాస్ బ్లౌజ్ తెలుస్తుంది ఆ తర్వాత మనం వన్ బై వన్ ఊరికే ర్యాండమ్గా చూపిస్తాం సో ఇంకొకటి ఏంటంటే ఈ మిర్రర్స్ తో పాటు మధ్యలో కుందన్స్ కూడా అట్లా స్టిక్ అయ్యి ఉన్నాయి అనమాట సో ఇది హ్యాపీగా ఇంట్లో వాష్ చేయండి మెషిన్ మాత్రం అవాయిడ్ చేయండి మెషిన్ అన్నప్పుడు నేను మెషిన్ వాష్ అని అంటాను కదా అప్పుడు కొంచెం ఇట్లా గ్యాప్ కాన్షియస్ ఉండాలి మెషిన్ వాష్ రెండు దగ్గర దగ్గర పదాలు అనమాట సో నేను రోజు అదే అనుకుంటా ఇక్కడ ఏదో పోతుంది అనుకో మెషిన్ వాష్ ఏదో చెప్పాలి అనిపించింది ఓకే సో మెరూన్ కాంబినేషన్లో సేమ్ అదే టూ సైడ్స్ కడ్డీ బార్డర్ మిర్రర్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇట్లా కొంగిట్లు వస్తుంది ట్రాన్స్పరెంట్ ఇందాక చెప్పినట్టుగా కొద్దిపాటు అయితే ఉంటుంది తర్వాత బ్యూటిఫుల్ బ్లౌజ్ నేను చెప్పినట్టుగా ఇట్లా అండ్ ఫస్ట్ కట్టుకున్న దాంట్లో ఏంటంటే ఇట్లా రౌండ్గా వచ్చినాయి అది నేను కావాల్సిన వాళ్ళకి చెప్తా దీంట్లో వచ్చి మామిడి పిందలు వచ్చింది సో అన్నిట్లో కూడా అంతే మామిడి పిందలు రౌండ్ మొత్తానికైతే ఇది బనారస్ బ్లౌజెస్ ఇట్లా వస్తుంది సో ఎవరైతే సింగిల్ కట్టుకుంటారనుకోండి ఈ బ్లౌజ్ వేసుకోవడం వల్ల నేను ఎప్పుడు చెప్తుంటాను మధ్య మధ్యలో ఎప్పుడైనా చీర కలర్ బ్లౌజ్ కలర్ సేమ్ ఉంటే ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉన్నా కూడా పెద్ద ప్రమాదం లేదు సింగిల్ హ్యాండిల్ చేస్తా అనుకునే వాళ్ళకి నెక్స్ట్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రీన్ కలర్ అంటే కొంచెం కాపర్ సల్ఫేట్కి దగ్గరగా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ సో ఇది నేను నెక్స్ట్ చూపించేది తర్వాత ఆనంద బ్లూ సారీస్ మొత్తం కూడా ఒక 500 grams అంత కూడా లేదు ఒకసారి హైట్ చూస్తా అంటే కూడా చూడండి నేను పట్టుకున్నా ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ వరకు వస్తుంది నేను ప్రాపర్గా పట్టుకున్న తర్వాత కూడా అక్కడ కింద నుంచి ఇక్కడ వరకు వస్తుంది సో హైట్ ఉన్న వాళ్ళకైతే ఏం టెన్షన్ లేదు ఆనంద బ్లూ కంప్లీటెడ్ నెక్స్ట్ కమ్స్ పర్పుల్ సో ప్రతి దాంట్లో ఇన్ బిట్వీన్ ఇక్కడ ఒక శాటిన్ లైన్ లాగా ఉంది కదా అదేంటంటే డార్క్ షేడ్ ఆఫ్ శారీ దానికి లైట్ షేడ్ ఆఫ్ ది మధ్యలో లైన్ లాగా వస్తుంది అనమాట సో ఆ జరీ లైన్కి మధ్యలో ఒకటి శాటిన్ కనిపిస్తుంది మీకు అది లావెండర్ సారీ పర్పుల్ అయిపోయిందిగా తర్వాత మంచి మిర్చి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ టర్మరిక్ కలర్ ఇంకా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ సో బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది మన దగ్గర తర్వాత పింక్ సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేసినాయి ఇందులో సో ఎవరికి కావాల్సే అది అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మినిమం 1 week టైం ఇస్తే అవి కూడా అప్డేట్ అవుతుంది తర్వాత వచ్చేసి రామా గ్రీన్ నెక్స్ట్ రెండే ఉన్నాయి ఒకటి వచ్చేసి వైన్ కలర్ నియర్ టు బర్గాండీ అండ్ అవి మీకు ఒక చెప్తా చూపించే ముందు నేను ఎప్పుడు ఎలిఫాంట్ 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 అంటాను అంటే నేను ఎప్పుడు కాన్షియస్ లేను సో చిన్నప్పుడు కూడా ఈ ఫర్ ఎలిఫాంట్ అనేది చదువుకున్నాం కదా సో యాక్చువల్లీ వీ నీడ్ టు ప్రొనౌన్స్ ఇట్ లైక్ ఎలిఫెంట్ ఇట్ సీమ్స్ నాకు తెలియదు సో నాకు మొన్న ర్యాండమ్గా నాకు వాట్సాప్కి ఒకటి ఆడియో మెసేజ్ వచ్చింది
సమత గారు మీరు ఫ్రీక్వెంట్ గా ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటారు తప్పకుండా ఆమె ఇంగ్లీష్ టీచర్ అయి ఉంటది మేడం నేను అడగలేదు సో యు నీడ్ టు ప్రొనౌన్స్ ఇట్ లైక్ ఎలిఫెంట్ ఇట్స్ నాట్ ఎలిఫెంట్ మీరు ఫ్రీక్వెంట్ గా ఇది వాడుతున్నారంటే అవునా కరెక్షన్ చేసినందుకు థ్యాంక్స్ అండి అవునా నాకు ఐడియా లేదు అని అయితే ఏంటంటే మనము చిన్నప్పుడు మన జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మీరు చూసే వాళ్ళలో మనకి కొన్ని ప్రొనౌన్సియేషన్ ఇలాగే నేర్పించారు కదా యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ కూడా కాదు చూడు నేను చూడు ప్రొనౌన్సియేషన్ వామ్మో మా పిల్లలు విన్నారంటే నౌన్ ప్రొనౌన్ కాదు ఇట్స్ ప్రొనౌన్సియేషన్ మరి చిన్నప్పుడు టీచర్ ప్రాపర్ యువర్ ప్రొనౌన్సియేషన్ అట్లానే చెప్తున్నాం అప్పుడు టీచర్స్ కూడా అలానే ఉన్నారు స్టూడెంట్స్ కూడా అట్లనే ఉన్నారు బట్ నేనేమంటా అంటే ఎవరైనా కరెక్షన్ చేసినా కూడా ఎప్పుడు కూడా మనము అది హ్యాపీగా తీసుకోవాలి లైక్ అరే చెప్పిండ్రు కదా కరెక్షన్ చేసుకోవాలి ఈవెన్ మన పిల్లలు చెప్పినా కూడా బికాజ్ జనరేషన్ గ్యాప్కి ఇంగ్లీష్ పదాలైనా కొన్ని మనము ఉచ్చరించేది ఉంటుంది కదా అది మనకి కరెక్ట్గా తెలియజేయాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ రావడం వేరు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉండడం వేరు సో ఎవరైనా కరెక్షన్ చేసినప్పుడు అది మంచిగా పాజిటివ్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా చాలా ఎక్కువసేపు చెప్పినాము కానీ బట్ ఆ మేడంకి మాత్రం నేను థ్యాంక్ యూ చెప్తున్నా వీడియో ద్వారా తర్వాత నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ తోటి ఎండ్ చేస్తాను ఇట్లానే సారీస్ బాగున్నాయి కదా కలర్ఫుల్ ఉండడంతో పాటు యాజ్ ఐ టోల్డ్ యూ నేను పర్సనల్గా వాడాం కాబట్టి ఈ సారీస్ చాలా ఇయర్స్ మన్నుతుంది ఇంకోటి ఏజ్ గ్రూప్ కూడా ఒక 50 లోపు ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి లేదు పిల్లలు అయితే ఇట్లా రఫుల్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అసలు ఏదైనా యాప్ట్గా ఉంటుంది మల్టీ కలర్స్ ఉండడం వల్ల మీరు మల్టీ కలర్ బీడ్స్ అట్లా ఫ్లాన్ చేసినా కూడా బాగానే ఉంటుంది ఏదో టిపికల్ బ్లాక్ ఉండే బ్లాక్తో వచ్చేసిన బట్ అట్లా ఏమీ అవసరం లేదు తర్వాత నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఎప్పుడు ఇలాగే బ్లెస్ చేస్తుండండి థ్యాంక్ యూ